హలో ఫ్రెండ్స్, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. ఈ వీడియోలో తాజాగా విడుదలైన వరుణ్ తేజ్ గారి గనీ మరియు రాజమౌళి గారి ట్రిపుల్ ఆర్ యొక్క బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలు తెలుసుకుందాం. ముందుగా కిరణ్ కొర్రపాటి గారి దర్శకత్వంలో వరుణ్ తేజ్, సయ్యి మంజ్రీకర్ మొదలగు వారు నటించిన గనీ యొక్క దారుణమైన పరిస్థితి చూస్తే కాస్త దురదృష్టం కారణమైన ఎక్కువ భాగం స్వయంకృతం. ఆ కాస్త దురదృష్టానికి కారణాలు అప్పట్లో పాండమిక్ సమస్యలు. ఇప్పుడు విడుదలయ్యేసరికి ట్రిపుల్ ఆర్ మరియు కేజీఎఫ్ 2 లాంటి రెండు భారీ సినిమాల మధ్య శాండ్విచ్ అవ్వడం. సో చేతుల్లో లేని అంశాల గురించి పక్కన పెడితే, ముందసలు తీసిన సినిమా ఏమైనా గొప్పగా తీశారా అంటే అబ్బే, పరమ అవుట్డేటెడ్ ఫార్ములా. ఆఖరికి వరుణ్ తేజ్ గారి ఫ్యాన్స్కైనా ఏ ఒక్క అంశంలోనైనా వెనకేసుకు రాలేని పరిస్థితి. ఈ సినిమాపై నా డీటెయిల్డ్ రివ్యూ చూడాలనుకుంటే పైన రైట్ కార్నర్లో ఉన్న ఈ బటన్ని ప్రెస్ చేయండి. ఇక గనీ యొక్క బడ్జెట్ విషయానికొస్తే అసలు పెట్టింది తక్కువే, కానీ వడ్డీల లెక్కలేస్తేనే తడిసి మోపెడయ్యింది. సుమారు 25 కోట్లకు తీస్తే అన్ని ఖర్చులు కలుపుకుని సుమారు 35 నుంచి 40 కోట్ల వరకు అయ్యుండొచ్చు. కానీ థియేట్రికల్ బిజినెస్ అన్ని ఖర్చులు కలుపుకుని కేవలం 27 కోట్లకు జరిగింది. అంటే అక్కడే స్ట్రెయిట్ గా సుమారు 10 కోట్లకు పైనే నష్టం ఉండవచ్చు. అయితే డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ద్వారా ప్రొడ్యూసర్స్ కాస్త రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇదేమీ స్టార్ మూవీ కాదు కాబట్టి అలా జరగాలంటే మంచి థియేట్రికల్ రన్ తప్పనిసరి. అప్పుడే మేజర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ మొత్తాలు చెల్లిస్తాయి. మొత్తానికి ఎలాగైనా బయటపడాలి అనే ఆశతో గనీ థియేట్రికల్ రన్ మొదలు పెడితే అందరినీ షాక్ చేస్తూ మొదటి రోజే చాలా సెంటర్స్ లో డెఫిసిట్స్ వచ్చాయి. అంటే వచ్చిన కాస్త షేర్ని కూడా కొన్ని చోట్ల రెంట్స్ రూపేణా సర్దాల్సిన పరిస్థితి. అసలు మొదటి రోజు వచ్చిందే సుమారు 2 కోట్ల లోపు షేర్. ఇక రెండో రోజు నుంచి అటూ ఇటూ సర్దుకోవడంతోనే సరిపోయింది. ఓవరాల్ గా 3 రోజుల వరల్డ్ వైడ్ షేర్ సుమారు 3 కోట్లు. అంటే అందులో నుంచి డెఫిసిట్స్ కూడా తీసేస్తే చేతికి చిప్పే. అంటే కంప్లీట్ వాషౌట్. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ మూకుమ్మడిగా మునిగిపోయారు. ఫైనల్ లెక్కలు ఇంకా బయటికి రానప్పటికీ నాకు తెలిసి వరుణ్ తేజ్ గారి గనీ రికవరీ పరంగా ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన సాయిధరం తేజ్ గారి ఇంటెలిజెంట్ రికార్డ్ని కూడా బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ గారు జీవించిన రాజమౌళి గారి బ్లాక్ బస్టర్ ట్రిపుల్ ఆర్ విషయానికొస్తే, ప్రపంచ వ్యాప్తంగా విడుదలై 2 వారాలకు అదనంగా 3వ వీకెండ్తో సహా అంటే 17 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సమయంలో ఎన్నో రికార్డ్స్తో సహా బాలీవుడ్ అహంకారాన్ని కూడా తొక్కుకుంటూ పోయింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రతి టెరిటరీలో బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీని కూడా పూర్తి చేసుకుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు, హిందీ బెల్ట్ మరియు ఓవర్సీస్ లో అయితే లాభాల పంట పండింది. ఇక మిగిలిన రాష్ట్రాల్లో అంటే కర్ణాటక, కేరళ మరియు తమిళనాడులో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యి లోకల్ బిగ్ స్టార్స్ తో సరి సమానంగా వసూళ్లు రాబట్టింది. అయినా కొంతమంది సోషల్ మీడియాలో ఏడుస్తూనే ఉంటారు. ఉదాహరణకి కొన్ని B&C సెంటర్స్ లో ఎగ్జిబిటర్స్ సుమారు 10% వరకు నష్టపోయారని ముసలి కన్నీరు కార్చే ప్రయత్నం చేస్తుంటారు. స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ నెల్లూరు పక్కన కోవూరులో ఆడలేదు కాబట్టి హాలీవుడ్ ఆ చిత్రాన్ని ఫ్లాప్ అనాలన్నట్లుంది వీరి పరిజ్ఞానం. వాళ్ల సోదిని పక్కన పెడితే మేజర్ మైల్ స్టోన్ అయిన 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ట్రిపుల్ ఆర్ దాటేసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన 3వ భారతీయ చిత్రం మన ట్రిపుల్ ఆర్. సరే, కలెక్షన్స్ వివరాలని క్లుప్తంగా చెప్పాలంటే నైజాం 107 కోట్ల 59 లక్షలు, సీడెడ్ 49 కోట్లు, ఉత్తరాంధ్ర 33 కోట్ల 48 లక్షలు, ఈస్ట్ గోదావరి 15 కోట్ల 34 లక్షలు, వెస్ట్ గోదావరి 12 కోట్ల 62 లక్షలు, గుంటూరు 17 కోట్ల 44 లక్షలు, కృష్ణా 14 కోట్లు, నెల్లూరు 8 కోట్ల 85 లక్షలు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 258 కోట్ల 32 లక్షల షేర్. అదే గ్రాస్ రూపేణా సుమారు 389 కోట్ల 35 లక్షలు వసూలు చేసి సంచలనమైన లాభాలు పంచుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల బయట కర్ణాటకలో 41 కోట్ల 60 లక్షలు, తమిళనాడులో 36 కోట్ల 75 లక్షలు, కేరళలో 10 కోట్ల 20 లక్షలు, హిందీ వర్షన్ 114 కోట్ల 15 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8 కోట్ల 60 లక్షలు, ఓవర్సీస్ లో 94 కోట్ల 80 లక్షలు. అంటే ఇంటా బయట మొత్తంగా థియేట్రికల్ బిజినెస్ 451 కోట్లకు జరిగితే ఇప్పటి వరకు 564 కోట్ల 42 లక్షల షేర్. గ్రాస్ రూపేణ అయితే సుమారు 1029 కోట్ల 35 లక్షలు వసూలు చేసి ప్రస్తుతం తానికి దాదాపు 114 కోట్ల థియేట్రికల్ లాభాలను తెచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా అయితే దంగల్ మరియు బాహుబలి 2 తర్వాత ఆల్ టైమ్ టాప్ 3 ఇండియన్ గ్రాసర్ గా నిలిచింది. అదే కేవలం ఇండియా వరకైతే బాహుబలి 2 తర్వాత ఆల్ టైమ్ టాప్ 2 గ్రాసర్ గా నిలిచింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. కానీ ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.